Hi friends, welcome to Anand Social Channel. This video lo ippudu maniki ration pumping sambandhi latest update vachindi. Daniki sambandhina poorthi varalu meeku explain chestanu. Ek topic lo velipodam manam. So రాష్ట్రంలో రేషన్ పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్ అనమాట. అదే మనకి ఏదైతే జూన్ నుంచి పంపిణీ చేసే రేషన్ ఉందో ఈ రేషన్కి సంబంధించి ఇంటింటికి రేషన్కి సంబంధించి సో కొంత ఆలస్యం అయితే అవుతుంది. దానికి సంబంధించి అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతి నెల 1వ తారీఖునే స్టార్ట్ అయ్యే ఈ రేషన్ పంపిణీ అనేది ప్రజెంట్ చూసుకున్నట్లయితే సో మ్యాక్సిమం 3 డేస్ అయితే ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. అంటే జూన్ 3వ తారీఖు నుంచి రేషన్ పంపిణీ జరుగుతుందన్నమాట. దీనికి గల కారణం చూసుకున్నట్లయితే ప్రతి నెల పంపిణీకి సంబంధించి రేషన్ డీలర్ల వద్దకు ఈ సరుకులు అయితే పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి వాహనాల ద్వారా ఇంటింటికి అందించడం జరుగుతుంది. సో ఈ నెల చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా రేషన్ డీలర్ల దగ్గరికి ఈ సరుకులు అయితే ఇంకా రాలేదన్నమాట. అందువల్ల వారి దగ్గరికి రావడానికి ఒక 2-3 రోజులు అయితే టైం పడుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత రేషన్ పంపిణీ ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. అంటే జూన్ నెల రేషన్ అనేది ఆలస్యం అయితే కాబోతుంది అన్నమాట. సో మనకి ఇప్పుడు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ పంపిణీకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు ఇస్తూ ఉంటాను.